ఇటీవల ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైహాజరిలో టీమిండియాను పదంలో నడిపించిన అజింక్య రహనే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన సారథ్యంలో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన జట్టుకు మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీనే అందులో ఎలాంటి వివాదానికి తావు లేదని స్పష్టం చేశాడు కోహ్లీయే నా కెప్టెన్ నేను అతడికి డిప్యూటీని ఇద్దరి మధ్య ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు కోహ్లీ లేనప్పుడు అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకోవడం తన విధి అని వివరించాడు జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడడం తన కర్తవ్యమని పేర్కొన్నాడు తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు జట్టులో హోదా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని అత్యుత్తమ ప్రదర్శనతో టీం గెలిచేలా చేయడమే నా బాధ్యత నేను అదే పని చేశాను అంటూ రెహనే వ్యాఖ్యానించాడు జట్టును ముందుకు నడిపించే విషయంలో ప్రతి ఒక్కరికి భిన్నమైన శైలి ఉంటుందని రెహనే గుర్తు చేశాడు కెప్టెన్షి విషయంలో ఎవరికి వారు ప్రత్యేకం సరిగ్గా చెప్పాలంటే జట్టు బాగుంటేనే కెప్టెన్ కూడా గొప్పగా అనిపిస్తాడని రెహనే అన్నాడు ఇక కోహ్లీ గురించి సుదీర్ఘంగా మాట్లాడుతూ కోహ్లీ తనకి వ్యక్తిగత మంచి సంబంధాలు ఉన్నాయని రహనే వెల్లడించాడు ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మినియా ఇన్నింగ్స్ ఆడినట్లు గుర్తు చేశాడు ఒకరి ఆటపై మరొకరం పరస్పరం నమ్మకం ఉంచుకున్నామని పేర్కొన్నాడు ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు స్లిప్ లో నేను చక్కటి క్యాచ్లు అందుకోగలనని కోహ్లీ నన్ను గట్టిగా నమ్ముతాడు నా నుంచి అతను ఎంతో ఆశిస్తాడు నేను కూడా సాధ్యమైనంత వరకు కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానని రహనే సుదీర్ఘంగా వివరించాడు ఇంగ్లాండ్తో టీమిండియా ఫిబ్రవరి ఐదు నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుండగా కోహ్లీ నాయకత్వంలో జట్టు ను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది దీంతో ఎప్పట్లాగే రహనే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు